ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి మహిళలు అన్నా కూడా మహిళల జీవితాలు అన్నా కూడా తనకి గౌరవం లేదు అన్నది చాలా సార్లు మనము ఆయన నిజ నిర్ధారణ అయ్యింది. సో ఫస్ట్ కేబినెట్ లో మహిళ లేకుండానే నడిపించేశారు ఫస్ట్ గవర్నమెంట్. సెకండ్ పీరియడ్ లో కూడా ఒక వన్ ఇయర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మహిళలకి మంత్రి పదవి ఇచ్చి దానిని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు. సో తర్వాత బతుకమ్మ పండగకి సంబంధించి ఫస్ట్ టైం బతుకమ్మకి చీరలు ఇచ్చినప్పుడే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తను చేసేటువంటి దానిని చీరలు తగలబెట్టారు, అన్ని రకాలుగా నిరసన తెలియజేశారు. మీరు ఇచ్చేటువంటి చీరలు పంట పొలాల్లో కొంగలు వాళ్ళకుండా వరి పొలాల పట్ల అవి ఏమంటారు బెరుదు తెరల్లాగా ఉన్నాయి తప్ప ఇవి మనం మేము కట్టుకున్నటువంటి చీరలు కావు. తెలంగాణ ఆడబిడ్డలు కైకలకు పోయినా కూడా మినిమం ఒక 500 రూపాయల చీర బతుకమ్మ పండగ గాని దసరా పండగ గాని చేసుకోరు, అలాంటిది మీరు ఎందుకు మమ్మల్ని మీరు అవమానపరుస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో మీకు శాంపిల్ నా దగ్గర ఉంది, బతుకమ్మ చీర మీకు చూపిస్తాను. ఇది పేరుకు మాత్రం బ్రహ్మాండంగా పబ్లిసిటీలో మా బతుకమ్మ చీర కేటీఆర్ గారు పెద్ద మనిషిగా ముఖ్యమంత్రి గారు బొమ్మలు వేసుకుంటున్నారు. సో ఈ చీరే పాలిస్టర్ చీరే, ఇంత అధ్వానమైనటువంటి ఇది పాలిస్టర్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇంత ఈ పాలిస్టర్ చీరే ఎవరు కడతారు? మీరు చెప్పేదేమో గొప్పలు, పేరు గొప్ప ఊరు దిబ్బ. పేరుకు మాత్రము నేత చీరలు ఇస్తున్నాము, నేత చీరలు ఇవ్వడం ద్వారా నేతన్నకి పనిని కల్పిస్తున్నాము, నేతన్న బతుకు బంగారం చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇది పాలిస్టర్ చీరే, ఇది కిలో లెక్క చేస్తే మనకు 40 రూపాయల కన్నా ఎక్కువ పడదు చీర. మరి అలాంటప్పుడు కోట్ల రూపాయలు ఈ సంవత్సరము 339.74 కోట్ల ఏమో ఖర్చు పెట్టినారు మీరు, దీంట్లో 40 రూపాయలు నాకు ఇస్తున్నావు, మరి మిగతా పైసలని ఏమైనాయి? కోటి మందికి 40 రూపాయల చీరలాగా మీరు ఇస్తే మరి మిగతా పైసలు, పేరేమో మాది, సంపాదన ఏమో మీది, కనీసం బతుకమ్మ చీరలు వదిలిపెట్టారా మీ కమిషన్లకు? ఇది కూడా లాస్ట్ కి దీన్ని కూడా ఆగం చేస్తున్నారా? 4 సంవత్సరాల కాలంలో దాదాపు ఇంచుమించుగా 1400 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల పేరుతోన జరిగినటువంటిది. కానీ మాకు ఇచ్చినటువంటిది ఏంటి, చీర అన్నా బతుకమ్మ పండుగ అన్నా ఇది మహిళల యొక్క ఆత్మగౌరవం. ఇవాళ మహిళలకి ఇలాంటి చౌకబారు చీరలు ఇచ్చి మా ఆత్మగౌరవాన్ని ఎందుకు మీరు దెబ్బతీస్తున్నారో అడుగుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డలు గాని తెలంగాణ వాళ్ళు గాని అవసరమైతే ఉపవాసం తింటారు, అవసరమైతే కారం మెతుకులు తిని బతుకుతారు, కానీ ఇలాంటి చౌకబారు పనులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. గతంలో పలుమార్లు చెప్పారు, నిన్న మహబూబాబాద్ ఆడబిడ్డ చీరలు తగలబెట్టింది, అంతముందుకు నాగర్ కర్నూలులో చీరలు తగలబెట్టింది, నేను నా ముషీరాబాద్ లో నేను వెళ్తూ ఉన్నప్పుడు రేషన్ షాప్ లో ఇలా చీరలు ఇస్తుంటే ఏముందని లోపలికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తే ఎవరూ లేరు, ఈగలు దోమలు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏంటక్క పరిస్థితి అని అంటే ఎవరు రావట్లేదు, మేము ఇవ్వట్లేదు అని చెప్పడం చెప్పారు వాళ్ళు.